మంత్రి గుమ్మనూరు జయరామ్ను దాదాపుగా పక్కన పెట్టేసింది వైసీపీ అధిష్టానం. మార్పులు చేర్పుల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బివై రామయ్య పేరును ఖరారు చేసింది. అలాగే ఎమ్మిగనూరు అభ్యర్థిగా బుట్టా రేణుగను ఖరారు చేశారు వైసీపీ పెద్దలు. రేపు మరో రెండు స్థానాలను అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎంపీ టికెట్ ఆఫర్ చేసినా పోటీ చేయడానికి గుమ్మనూరు జయరాం విముఖత వ్యక్తం చేశారు. అధిష్టానం ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో జయరామును అధిష్టానం పక్కన పెట్టేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక జయరాం కాంగ్రెస్లో చేరతారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ టికెట్ కోసం మంత్రి జయరాం ప్రయత్నించారని, త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన వర్గం చెబుతోంది. మంత్రి గుమ్మనూరు జయరామ్ను దాదాపుగా పక్కన పెట్టేసింది వైసీపీ అధిష్టానం. మార్పులు చేర్పుల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బివై రామయ్య పేరును ఖరారు చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ కర్నూలు నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ భోగి. కర్నూలు జిల్లాలో వైసీపీ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరామ్కు వైసీపీ మంగళం పాడినట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్ను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఆలూరు ఇన్ఛార్జిగా విరుపాక్షిని ప్రకటించిన తర్వాత జయరాం వైసీపీ అధిష్టానానికి దూరంగా ఉన్నారు. వైసీపీ పెద్దలు చాలా సందర్భాల్లో జయరామ్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు, ఆ విషయాలపైన మాట్లాడడానికి కూడా ప్రయత్నించారు. వైసీపీ పెద్దలతో పాటు వైసీపీ రీజనల్ ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయన రామసుబ్బారెడ్డి గుమ్మనూరు జయరామ్తో చర్చించారు. అయినప్పటికీ తాను ఆలూరు ఎమ్మెల్యే టికెట్పైనే ఆయన మొండి వాదనను వినిపించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక నివేదికను వైసీపీ అధిష్టానానికి రీజనల్ ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి అందించారు. ఇన్ఛార్జి నియమించిన తర్వాత గుమ్మనూరు జయరాం ఆలూరులోనే ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీలో కలకలం సృష్టించాయి. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ను పొగిడే జయరాం ఆలూరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సీఎం జగన్ పేరు కానీ వైసీపీ పేరు కానీ ప్రస్తావించకపోవడం గమనించాల్సిన విషయం. ఆ తర్వాత కూడా ఆయన వైసీపీ పెద్దలకు అందుబాటులోకి రాలేదు. ఎంపీకి పోటీ చేసేందుకు ససేమీర అన్నారు. ఆలూరు టికెట్ మాత్రమే ఇవ్వాలని ఆయన పట్టుబడుతూ వచ్చారు. అయితే వైసీపీ అందుకు అంగీకరించకపోవడంతో టీడీపీ టికెట్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ నుంచి ఏమాత్రం పాజిటివ్ సంకేతాలు రాలేదు, రిజెక్ట్ అయినట్టు కూడా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొన్న కర్నూలు మేయర్ బివై రామయ్యను తాడేపల్లికి పిలిపించారు. ఆయన రెండు రోజులుగా తాడేపల్లిలోనే మకాం వేశారు. అక్కడ రీజనల్ ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి, ఇతర వైసీపీ పెద్దలు రెండు రోజులుగా చర్చలు జరిపి చివరికి గుమ్మనూరు జయరామ్కు మంగళం పాడాలనే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆలూరులో ఒకవైపు ఇన్ఛార్జిగా ఉన్న విరుపాక్షరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అక్కడ వైసీపీ కార్యక్రమంలో అంటే విరుపాక్ష కార్యక్రమంలో పాల్గొనకుండా వైసీపీ క్యాడర్ను మంత్రి జయరాం సోదరులు బెదిరిస్తున్నట్టు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ పెద్దలు ఒకరు జయరాం ఫోన్ చేసి తీవ్రంగా మందలించినట్టు కూడా తెలుస్తోంది. అయితే చివరికి నిన్న సాయంత్రం నుంచి కూడా కర్నూలు ఎంపీ అభ్యర్థి పైన కసరత్తు కొనసాగుతోంది. బుట్టారేణుకను ఇప్పటికే ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా నిర్ణయించారు. ఆ తర్వాత కర్నూలు ఎంపీ అభ్యర్థి కోసం కసరత్తు చేపట్టారు. అందులో మేయర్ బివై రామయ్య పేరు, అట్లాగే విఆర్పిఎస్ అంటే వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా ఉన్న సుభాష్ చంద్రబోస్, అట్లాగే ఆయన గ్రంథాలయ చైర్మన్గా కూడా ఉన్నారు. వారిద్దరి పేర్లను కూడా పరిశీలించారు. చివరికి బివై రామయ్య పేరును ఖరారు చేసినట్టు సమాచారం అందింది. రేపు ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా బుట్టా రేణుక, అట్లాగే కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా బివై రామయ్యను ప్రకటించే అవకాశం ఉంది. మేయర్ బివై రామయ్య 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అంతకుముందు ఆయన జిల్లా ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత కర్నూలు మేయర్గా ఆయనను ఎన్నుకున్నారు. ఎలాంటి వివాదాలకు లేకుండా ఆయన మేయర్గా, అట్లాగే కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
కర్నూలు జిల్లాలో 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో వాల్మీకి ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలన్న నిర్ణయంలో భాగంగానే కర్నూలు మేయర్ బివై రామయ్యను వైసీపీ ఇన్ఛార్జిగా అంటే వైసీపీ అభ్యర్థిగా నిర్ణయించినట్టు సమాచారం ఉంది. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. భోగి, థ్యాంక్ యూ చంద్రశేఖర్.